ఓ నెల రోజులయ్యాక ఏమో మమ్మీ, నేను ఈ ఇంట్లో ఏమళ్లేకపోతున్నాను, నాకు అసలు నచ్చడం లేదు. పద్మజకి కూతురు మాటల్లో తప్పేం కనపడలేదు. నిజం కావచ్చనిపించింది. కానీ ఇంత తొందరగా కూతురు ఆ మాట అనగలిగిందంటే తప్పు ఆ ఇంట్లో వాళ్లదే. కొత్తగా పెళ్లైన అమ్మాయి ఇంటికొస్తే మొహమాటం కొత్త పోగొట్టాల్సిన బాధ్యత ఆ ఇంట్లో వాళ్లదే. శనివారం పొద్దునే వచ్చింది. గలగల కూతురు మాట్లాడుతుంటే పద్మజకి ఏదీ అడగాలనిపించలేదు. రాకేష్ వస్తాడా? లేడు, బెంగళూరు వెళ్లాడు. రాకేష్ లేనప్పుడు అక్కడ ఉండాలనిపించలేదు. చీటికి మాటికి నీ దగ్గరికొస్తానని మా తోటి కోడలకి ఈర్ష. రాకేష్కి నువ్విచ్చిన గొలుసు ఆమె కళ్ళెత్తి చూడలేదు. అమ్మా, నాకు కూడా అలాంటి గొలుసు చేయించవా అని మాడపడు చంది. బంగారం చాలా ఖరీదుగా ఉంది, తగ్గినప్పుడు చూడచలే అని అన్నారు. నాకున్నంత బంగారం వాళ్ళెవరికీ లేదు, అందుకే జలసి. ఆ జలసితో ఎప్పుడూ నా మీద ఏదో ఒకటి చెప్పుకుంటుంటారు. కూతురు ఓ చిన్నపిల్లల అనిపించింది ఆ మాటలు విన్నాక. నువ్వు విన్నావా? వాళ్ళు మాట్లాడుకునేది నీ గురించేనని నీకు బాగా తెలుసా? అపనమ్మకంగా అంది పద్మజ. నేను వినలేదు, కానీ నాకు వాళ్ళ చూపులను బట్టి ఊహించుకోగలను. వాళ్లతో కలిసి ఉండను. పద్మజకి కూతురు మాటలు నచ్చలేదు. పెళ్లైన ఓ నెలకే విడిగా ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఈ రోజుల్లో విడిగా ఉండడం అంటే గొడవలు ఉన్నాయన్నమాటే. కానీ నర్మదింట్లో గొడవలు ఇంతవరకు లేవు అని అనుకోవాలి. ఎందుకంటే పెద్ద కొడుకు పెళ్లై 6 ఏళ్లైంది, ఓ కొడుకున్నాడు. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. ఇంజనీరింగ్ చదువుతున్న కూతురుంది. ఇన్నేళ్లు కలిసి ఉన్నవాళ్లు ఇప్పుడు 2వ కొడుకు పెళ్లవగానే విడిపోవడం అన్నది బావుంటుందా? కనీసం ఓ 6 నెలలైనా ఉంటే బావుంటుంది. అప్పుడే అలా అనేస్తే ఎలా? బావుండదు. ఇంకా కొన్ని రోజులుండు, చూసేవాళ్ళకి బావుండదు, వినడానికి అసలు బావుండదు. మొదటిసారి కూతురు వైపు నుంచి కాకుండా అవతల వైపు నుంచి ఆలోచించింది పద్మజ. నర్మద అయిష్టంగానే వెళ్ళిపోయింది. పద్మజ మర్నాడు ఆఫీసులో కొలీగ్ మాలతికి చెప్పాలనుకుంది, కానీ చెప్పలేదు, ఏదో అడ్డొచ్చింది. లంచ్ టైంలో నర్మద ఫోన్ చేసింది. పద్మజకి తెలుసు ఆమె ఏం చెప్తుందో. అత్తగారింట్లో తనకి ఏం జరిగిందో చెప్తుంది. పద్మజ జవాబుగా నచ్చ చెప్తుంది, రోజూ జరిగేది అదే. పెళ్లైన అమ్మాయిలు అందరూ ఇలాగే ఉంటారా? రోజూ తల్లికి అత్తగారింటి వాళ్ల మీద ఏదో ఒకటి చెప్తారా? దీని సంసారం ఏం కాబోతుంది? అయిష్టంగానే మాట్లాడడం మొదలుపెట్టింది. నిన్న నేను రాకేష్ ఆఫీస్ నుంచి వస్తూ హోటల్కెళ్ళి భోంచేశాం. ఇంటికొచ్చేసరికి 9 దాటిపోయింది. అందరి భోజనాలు అయిపోయాయి. మా ఇంట్లో అందరూ తొందరగా తినేసి తొందరగా పడుకుని తొందరగా లేస్తారు. ఈ 3 నాకు అలవాట్లేనివి. మమ్మల్ని చూసి మా అత్తగారు టేబుల్ మీద బోర్లించిన కంచాల్ని తీసి వడ్డించేనా అనన్నారు. నేనేదో అనబోతుంటే రాకేష్ తినేసొచ్చామన్నాడు. అలాగా, అయినా ఓసారి ఫోన్ చేసి చెప్తే బావుండేది అనన్నారావిడ. మిగిలినవన్నీ కూడా తీసి చెత్త డబ్బాలో పడేశారు. అన్నీ పరయాల్సొచ్చింది. ముందర చెప్తే మీకోసం కూర అన్నం ఎక్కువ ఉండేవాళ్ళం కాదు కదా అని తోటికోళ్ళంటే, అబ్బా రాత్రిపొట్టు ఏమిటి గొడవ? వాళ్ళిష్టం, ఫోన్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, వాళ్ళిష్టం, వినడానికి విసుగ్గా ఉంటుంది అని ఆడపడు చంది. ఇవన్నీ రాకేష్ విన్నాడు. ఫోన్ చేసి చెప్పవనుకున్నాను అని నన్ను వాళ్ల ముందే తిట్టాడు. నాకు రాత్రంతా నిద్రలేదు, చాలాసేపు ఏడుస్తుండిపోయాను. పొద్దున్న లేవడం లేటైపోయింది. బోతరుల దగ్గర గొడవైంది. ఇలా అయితే ఎలాగమ్మా? ఆదివారం రాకేష్ వచ్చినప్పుడు అడుగుతాలే, అయినా నీ తప్పు కూడా ఉంది. నలుగురున్న ఇంట్లో అవతల వైపు వాళ్ళ నుంచి కూడా ఆలోచిస్తే గొడవలుండవు. చదువుకున్నావు, విశాలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. కాలేజీ అమ్మాయిలా ప్రతిదానికి ఆవేశంగా ఉండడం మంచిది కాదు. పెళ్లి కానప్పుడు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక మారాల్సిన అవసరం ఉంది. నువ్వు కూడా నన్నే అంటావా? నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు, నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ అంటూ ఫోన్ టక్కును పెట్టేసింది. ఆదివారం రాకేష్ వచ్చినప్పుడు పద్మజ విషయాన్ని కదిలించింది. రాకేష్ విననట్లుగా టీవీ చూస్తుండిపోయాడు. పద్మజకి ఎలాగో అనిపించింది. వెంటనే వంటింటి వైపుగా నడిచింది. నర్మద కూడా వెనకే నడిచింది. రాకేష్ అలా ఉన్నాడేంటి? ఏదైనా జరిగిందా? ఏమనమ్మా, నా జీవితం ఇలా అలజడిలో అటు ఇటు కొట్టుకుంటోంది. ఏం చెయ్యాలి? జరిగింది చిన్నదో పెద్దదో నాకు తెలీదు. మా ఇంట్లో మా తోటుకోళ్ళు, బావగారు, మామగారు, ఆడపడుచు, రాకేష్ బయటకు వెళ్లేవాళ్ళు. అందరికీ టిఫిన్ బాక్సులు ఇవ్వాలి. చపాతీలు, కూర తీసుకువెళ్లేవాళ్ళున్నారు. అన్నం తీసుకుని వెళ్లేవాళ్ళున్నారు. మొదట్లో నా బాక్సును కూడా వాళ్లే కట్టిపెట్టేవారు. ఓ 4 రోజుల నుంచి నా బాక్సుని తయారు చేయడం లేదు. నేనేం అనకుండా బయట తింటున్నాను. ఇప్పుడు రాకేష్ది కూడా తయారు చేయలేదు. ఆ సంగతి నాకు తెలీదు. రాకేష్ వెళ్ళిపోతూ బాక్స్ టైం అయిపోతుందని గట్టిగా అన్నాడు. నేను అయోమయంగా డ్రెస్ చేసుకుని వంటింట్లో చూశాను. రాకేష్ బాక్సు ఖాళీగా ఉంది. అత్తయ్యగారు చపాతీలు చేస్తున్నారు. ఆమె రాకేష్ బాక్సు తయారు చేసి బ్యాగులో పెట్టించారు.
నా వైపు చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు. మా అత్తగారు తన గదిలోంచి బయటకొచ్చిన మా తోటికోడలను అడిగారు, సౌమ్య బాక్సు తయారు చేయలేదేం? నాకు టైం అయిపోతుంది, ఆయన నర్మదకి కొత్త కదా అని మొదట్లో నేను చేశాను. కానీ ఇల్లు వంటిల్లు ఏ సామాన్లు ఎక్కడుంటాయో అన్నీ తెలిసాయి కదా, తను కూడా వంటింట్లోకొచ్చి కొంచెం సాయం చేయొచ్చు. కనీసం అందరి బాక్సులు కట్టే సాయం చేస్తే బాగుంటుంది. ఆమె ఏం చేయనప్పుడు నేనెందుకు చేస్తాను? అప్పుడు నాకు అర్థమైంది, మొదట్లో నా బాక్సు, మరో 2 రోజులకి రాకేష్ బాక్సు తయారు చేయకపోవడానికి కారణం ఇది. జరిగింది 2 రోజుల నుంచి నాతో ఇంట్లో సరిగ్గా మాట్లాడడం లేదు. నేనేదో వాళ్ల శత్రువుని అన్నట్లు చూస్తున్నారు. నాకక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఇంకా ఇవాళ ఇక్కడికి వచ్చేసాం, రేపు సోమవారం ఏం చేయాలో తెలియడం లేదు. వేరే ఉద్యోగం చూసుకుంటాను, ఈ ఉద్యోగం మానేస్తాను. ఆ బాక్సులు చపాతీల కోసమా? దీనికోసం ఇంట్లో కూర్చుంటావా? ఎవరైనా నవ్వుతారు. అయినా నీ ఇష్టం, టైం మేనేజ్మెంట్ నీకు తెలియాలి. ఇక్కడంటే నువ్వు నీకు నచ్చినట్లుగా ఉన్నావు, అన్ని చోట్ల అలా పనికిరాదు. పెళ్ళైతే అవన్నీ మానుకోవాలా? నాకు నచ్చినట్లుగా అక్కడ కూడా ఉండొచ్చు కదా, ఉండకూడదా? ఏంటి మమ్మీ చెప్పు. కూతురు చేసింది పద్మజకు అస్సలు నచ్చలేదు. నర్మదా అంటూ రాకేష్ పిలిచాడు హాల్లోంచి. వస్తున్నా అంటూ నర్మద వెళ్ళిపోయింది. ఓ 5 నిమిషాలయ్యాక పద్మజ పెసరట్లు వేసిన ప్లేటు కూతురికి అల్లుడికి ఇచ్చింది. రాకేష్ నిశ్శబ్దంగా తినేసి వాచి చూసుకుంటూ లేచాడు. పద్మజ ఏదో అనాలనుకుంది, కానీ రాకేష్ సీరియస్గా వెళ్ళిపోయాడు. ఏదో మొక్కుబడిగా వస్తానంటీ అనేసి. మర్నాడు పద్మజ ఆఫీసుకి తేరవుతుండగా నర్మద ఫోన్ చేసింది. మళ్లీ గొడవ జరిగిందని, అయితే ఈసారి స్నానం కోసం బాత్రూం దగ్గరని. పద్మజకి కోపం వచ్చింది. ఈ విషయం తనకు చెప్తే లాభమేమిటి? తన సంసారం తను చూసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్లందరితో శత్రుత్వం పెట్టుకుంటే ఎవరికి నష్టం? 4 అవుతుండగా ఆటో చేసుకుని పద్మజ దగ్గరకొచ్చింది. శనివారాలు ఆఫీసు సగం రోజు. అన్నీ మర్చిపోయి తల్లి చేసిన టిఫిన్ తిని టీ తాగుతూ కూర్చుంది. పద్మజకి కూతురు నుంచి ఏ విధమైన ఫిర్యాదులు రాకపోతే బాగుండనిపించింది. సంసారం అన్నాక చిన్నా చితక గొడవలుంటాయి, సర్దుకోవాలి. పర్వాలేదు, కూతురు సర్దుకుంది అని అనుకుంది. రాకేష్ వచ్చే వరకు కూర్చుంది. రాకేష్ వచ్చాక ఇద్దరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాకేష్ రావడం మానేశాడు. అమ్మా నీ స్కూటీ ఇయ్యి, నేను వాడుకుంటాను. తెల్లబోయింది పద్మజ. అది తను వాడుతోంది, దానికెందుకు? నర్మదకిచ్చేస్తే తను ఎలా వెళ్ళాలి? మరి నేనేం చేయను అంది విసురుగా. ఇక్కడికి రావాలంటే ఆటోలకి చాలా డబ్బైపోతుంది, అందుకని అడిగాను. నీ ఇష్టం, నీకు ఇవ్వాలనిపిస్తే ఇయ్యి, లేకపోతే లేదు. అస్త్రం వేసింది. తీసుకో, నా ఆఫీసు చాలా దగ్గరేగా, నేనే ఆటోలో వెళ్తాను, నాకు మినిమం అవుతుంది అని తాళం చెవి అప్పటికప్పుడు ఇచ్చేసింది. మమ్మీ మమ్మల్ని సంక్రాంతికి పిలుస్తున్నావా? మా అత్తగారు అడిగారు. ఇంకా 4 రోజులుంది కదా, నేను రాకేష్కి ఫోన్ చేస్తాను, అయినా ఈ ఆదివారం వచ్చినప్పుడు చెప్తాను. 7:30 అయ్యాక నర్మద స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్లేసరికి రాకేష్ ఇంట్లో ఉన్నాడు. అందరూ భోజనానికి కూర్చుంటున్నారు. నర్మద నువ్వు కూడా వచ్చేసాయి. నేను తినేసి వచ్చేశాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ బైక్ ఎవరిది అంటూ రాకేష్ అన్నయ్య లోపలికొచ్చాడు. ఏ బైక్? మన పార్కింగ్ స్థలంలో ఉందా? నేను చూడలేదే. ఇందాక లేదేమో, ఇప్పుడు ఎవరైనా పెట్టుంటారేమో అన్నాడు రాకేష్. అది నాది. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకుని వచ్చింది నర్మద. నాదే, మా అమ్మిచ్చింది అంది గర్వంగా తోటికోడలను చూస్తూ. ఆమె నర్మదని ఓసారి చూసి అందరికీ వడ్డించడం మొదలుపెట్టింది. నర్మదకి తను వాళ్లందరికన్నా గొప్ప అన్నట్లు ఫీల్ అయింది. ఆ మర్నాడు తల్లినడిగి 200 తీసుకుంది. నా బండి కోసం పెట్రోల్ డబ్బుని రాకేష్ని ఎలా అడగను? పద్మజకి ఏమనాలో తెలియలేదు. నిశ్శబ్దంగా డబ్బిచ్చింది. కిందన్న ఉడిపి హోటల్లోంచి టిఫిన్ తెప్పించాక ఇద్దరూ తిన్నారు. ఇంట్లో చెప్పావా ఇక్కడ తినొస్తానని? ఏ అంటూ చపరించి, వాళ్ళకి తెలుసులే, నీ దగ్గరకు వస్తున్నానంటే భోంచేసి వస్తానని, ప్రత్యేకంగా చెప్పనక్కర్లే, ఇంక వెళ్ళిపోతాను, రాకేష్ వచ్చే టైం అయింది. ఓసారి నర్మదని తీసుకువెళ్లడానికి రాకేష్ వచ్చినప్పుడు పద్మజ విషయాన్ని కదిపింది. నర్మదకి తండ్రి లేడన్న లోటు తెలియకుండా పెంచాను. ఏదడితే అది కొనిపెట్టాను. అది బాధపడితే చూడలేను, తట్టుకోలేను. అది నా బలహీనత కావచ్చు, కానీ రాకేష్ విసుగ్గా చూశాడు ఆమెను. ఆమెనంత బాధ పెట్టేవేవి మా ఇంట్లో జరగడం లేదు. ఆమెకు నచ్చినట్లుగా ఆమె చేసుకుంటోంది. ఆమెను ఎవరూ అడ్డుకోవడం లేదు. ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటోంది. ఆమెకు మా ఇంట్లో ఏ కష్టం లేదు. ఆమెను ఎవరూ ఏమీ అనరు. అయినా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తోంది. మా వల్ల ఆమెకు బాధలు ఏమున్నాయో మాకు తెలీదు. కానీ ఆమె వల్ల ఇంట్లో ప్రతిరోజు ఫ్రిక్షన్. ఏ ఘర్షణ జరిగినా దానికి మూల కారణం నర్మద అవుతోంది. మీ ఇంటికి మా ఇంటికి తేడాలున్నాయి. పెళ్లికి ముందు ఇవన్నీ నేను చెప్పాను. మా ఇంటికి కూడా తీసుకువెళ్లాను. అప్పటినుంచే మనసుని ప్రిపేర్ చేసుకుని ఉండాలి కదా.
ప్రతిరోజు కొత్తే. ఎగ్జిస్ట్ అన్న పదం అసలే లేదు. ప్రతిసారి మా ఇంట్లో అలా చేస్తాం, ఇలా చేస్తాం, మా మమ్మీ ఇట్లాగా అట్లాగా, ఇవేం కంపారిజన్స్? ఇంట్లో వాళ్ళకి నరకం చూపిస్తోంది. మీరు ఆమెను వెనకేసుకుని రావద్దు. మీకు వీలైతే మంచిగా ఉండమని ఆమెకు చెప్పండి అన్నాడు కోపంగా. నర్మదా, రాకేష్ ఎప్పుడు వెళ్లారో గమనించలేదు. రాకేష్ అంటోంది నిజమేనా? వాళ్ళింట్లో జరుగుతోంది అదేనా? కూతురు మీద ప్రేమతో తన ఆలోచనాశక్తిని పోగొట్టుకుందా? ఇందులో తన తప్పు ఎంతుంది? కూతుర్ని సరిగ్గా పెంచలేదా? రాకేష్ అంత కోపంగా అనగలుగుతున్నాడంటే ముందు ముందు దాని జీవితం ఏమవుతుందో అన్న దిగులు పట్టుకుంది. నర్మద అత్తగారింట్లో విషయాలు భూతద్దంలోంచి చెప్తుంటే తను ఆనందించింది. పైగా తన కష్టాల్ని తనతో చెప్పుకుంటోందనిపించింది. అందుకే తప్పనిపించలేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఓ తల్లిగా తన కూతురి వైవాహిక జీవితాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా? ఆదివారం సాయంత్రం నర్మద, రాకేష్ వచ్చారు. ఓ 5 నిమిషాలు కూర్చుని రాకేష్ వెళ్ళిపోయాడు. పద్మజ టిఫిన్ చేస్తోంది. టిఫిన్ చేయకు, రాకేష్ వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది పద్మజ. అదేం, నాతో చెప్పి వెళ్లే మనిషి ఇవాళ చెప్పలేదేం? నర్మద నిశ్శబ్దంగా ఉండిపోయింది. నర్మద గదిలోకి వెళ్లి పడుకుంది. ఇలాంటిది ఏదో ఓ రోజున జరుగుతుందని పద్మజకు తెలుసు. నర్మద ఏదో అనుంటుంది. గొడవ చిలికి చిలికి పెద్దదై ఉంటుంది. రాకేష్కి ఏం చేయాలో తెలియక ఇక్కడ వదులుంటాడనిపించింది. పద్మజ గదిలోకి వెళ్లి కూతురి పక్కగా చోటు చేసుకుని కూర్చుంది. కళ్ళు మూసుకుంది కానీ అది నిద్ర కాదు అని తెలుసు. అందుకే తలమీద చేయివేసి నిమిరింది. ఏం జరిగింది? మెల్లగా అడిగింది. వెంటనే జవాబు ఇవ్వలేదు. మరోసారి అడిగాక చెప్పడానికి లేచి కూర్చుంది. నిన్న పని మనిషి రాలేదు. ఇంట్లో అందరికీ అన్నీ చేయడానికి టైం లేదని నేనేం చేశానంటే మా తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాను. ఇప్పుడు వంట చేస్తే టైంకి ఇవ్వడానికి అవదు. నేను కుమారికి ఫోన్ చేసి చపాతీలు కూర ఇవ్వమంటాను, తెప్పించుకుందాం. ఈ పూటకి ఇంట్లో వంట కర్లేదు అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ చేశాను. వాళ్ళకేదో పని తగ్గిద్దామని నా ఆలోచన. రాకేష్ టిఫిన్ వద్దన్నాడు. మామగారు బావగారు తీసుకెళ్లారో లేదో నేను చూడలేదు. అన్నీ అలాగే ఉన్నాయి. అత్తయ్య ఫోన్ చేసి ఎవరి పని మనిషినో పిలిపించి గిన్నెలన్నీ తోమించాక వంట చేశారు. పోని తింటారేమోనని ఆ చపాతీలు వేడి చేసి వేశాను. సగం సగం తిని వదిలేశారు. సరిగ్గా కాలేదన్నారు. నేను అన్నం తినలేకపోయాను. అవమానం అనిపించింది. పద్మజకి ఆమె చేసిన దానిలో తప్పేం కనిపించలేదు. ఈసారి నర్మద తప్పులేదు. మధ్యాహ్నం రాకేష్ సాయంత్రం ఢిల్లీ వెళ్లాలట, అందుకని వచ్చేశాడు. నేను జరిగింది చెప్పాను. ఆ కుమారి చేసే చపాతీలు కూరలు మా ఇంట్లో వాళ్లు నేను తినలేం. వాళ్ళని అడగకుండా ఎందుకు తెప్పించావు? నువ్విప్పుడొచ్చావు. మేము ఓ 15 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. నీకన్నా మాకు ఆ కుమారి వంటల సంగతి బాగా తెలుసు. అమ్మనడిగావా తెప్పించాలా వద్దా అని? వాళ్ళని అడగకుండా ఎందుకు తెప్పించావు? పైగా శనివారం నాన్నగారు వదినా ఏం తినరు. సంప్రదించి తెప్పించుంటే బావుండేది. అడగకుండా తెప్పించావు. పైగా వాళ్లు తినలేదని బాధపడ్డమెందుకు అని వెళ్ళిపోయాడు. వచ్చిరాగానే నన్ను నీ దగ్గర దింపేమన్నాను. దింపేశాడు. మమ్మీ చెప్పు, నేను చేసింది తప్ప అంటూ ఏడ్చింది. ఏం చెప్పి నర్మదని ఓదార్చాలో పద్మజకు అర్థమవ్వలేదు. మర్నాడు కూడా నర్మద అక్కడే ఉండిపోయింది. కూతురిని తీసుకెళ్లి దింపేయాలనుకుంది. అది కూతురి అభిమానం దెబ్బతీస్తుందనిపించింది. అలాని కూతురు నుంచుకుని అందరికీ సంజేషీలు ఇచ్చుకోవాలని లేదు. మరో 2 రోజులు గడిచిపోయాయి. పద్మజకేం చేయాలో తెలియలేదు. రాకేష్ వచ్చాడు. నర్మద బొమ్మలా కూర్చుంది కానీ మాట్లాడడానికి ప్రయత్నించలేదు. చిన్నపిల్లలా గొడవ పెడతావేంటి? ఇంత పంతం సాధిస్తావేంటి? నిన్నెవరూ ఏమీ అనకుండానే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా చేస్తావా? ఓ, నేను లేనప్పుడు నా గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకున్నారన్నమాట. ఇలా నా మీద చెప్పి మనిద్దరి మధ్య గొడవలు కల్పించడమేమిటి? పద్మజకి భయం వేసింది. ఇంతవరకు రాకేష్ తన ఎదురుగా ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. ఈవాళ గట్టిగా మాట్లాడమే కాదు, గొడవ కూడా పడుతున్నాడు. ముందు ముందు ఏం జరగబోతోంది? కూతుర్ని క్షమించమని రాకేష్ని అడగాల, లేకపోతే నచ్చజెప్పి రాకేష్తో వెళ్లమననాలా? ఆమె నోట్లోంచి మాట రాలేదు. ఇద్దరూ వాదించుకుంటున్నారు. నేను ఆ ఇంటికి రాను, నాకు అవమానం జరిగింది. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది పద్మజ. ఆంటీ, మీరంతా విన్నారుగా. నర్మద మూలంగా నేను కూడా ఇంట్లో వాళ్ళకి అలసైపోయాను. మీరు లేనప్పుడు మా గురించే చర్చలు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఇల్లు ఇలా తయారైందంటే ఇంట్లోకి రావడానికే విసుగ్గా ఉంటోంది. నాకైతే పిచ్చి పడినట్లుగా ఉంటోంది. టెన్షన్, బీపీ, షుగర్ వస్తాయేమో అనిపిస్తోంది. రాకేష్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వన్నవన్నీ నేను అనగలను. మనిద్దరం కలిసి ఉండాలని నువ్వనుకుంటే ఈ పెళ్లిని రక్షించాలని కనిపిస్తే మనం వేరే ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో నేనున్ను, నీ ఇష్టం. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. కూతుర్ని అడ్డుకోలేకపోయింది పద్మజ. పడనప్పుడు విడిగా ఉంటేనే నయం అనిపిస్తోంది. కూతురి సుఖం చూడాలి, ఇంకా అత్తగారి సంగతి ఎందుకు? తల పట్టుకుని కూర్చుండిపోయాడు.
ఓ 10 నిమిషాలయ్యాక వెళ్ళిపోయాడు. మరో 4 రోజులు గడిచిపోయాయి. రాకేష్ ఫోన్ చేయలేదు, నర్మద కూడా చేయలేదు. పద్మజకి భయం వేసింది. విడిపోతారా ఏంటి, చూస్తూ ఊరుకోవడానికి లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. నర్మద ఉద్యోగం మానేసింది, ఒక్కత్తి ఇంట్లో ఉంటోంది, ఏదైనా జరిగితే అన్న భయం పద్మజలో ఎక్కువైపోయింది. నేను ఓసారి రాకేష్ ఇంటికి వెళ్ళొస్తాను, మీరు చేస్తున్న తప్పుని పెద్దవాళ్ళం చూస్తూ ఎలా ఊరుకోగలం? ఇంకా ఇది ముదరకముందే కాపురాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా మీదుంది. ఆవిడ్ని కలుసుకుని మాట్లాడతాను, తాడు తెక్కకుండా ఎలా మీకు నచ్చజెప్పాలో ఆలోచిస్తాం. నర్మద ఇంతెత్తును లేచింది. నువ్వే ఎందుకు వెళ్ళి మాట్లాడాలి, నాకిష్టం లేదు, వెళ్ళకు, మాట్లాడద్దు. నువ్వు వెళ్ళావంటే చూసుకో ఏం జరుగుతుందో. తాండవం చేస్తున్నట్లుగా కోపంతో అటు ఇటు పచారులు చేస్తున్న కూతురి మొహం చూసి భయపడింది. కూతురి సంగతి తెలియంది కాదు, చిన్నప్పటినుంచి అంతే, పంతం పట్టి అన్నీ సాధించుకునేది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇది కోపురం, ఈ పంతాలతో ఇద్దరూ విడాకులు కావాలనుకుంటే. అయినా తను రాకేష్ తల్లితో మాట్లాడిన సంగతి నర్మదకి తెలియాల్సిన పనే ఉంది. ఆఫీసు నుంచి రాకేష్ ఇంటికి వెళ్ళొచ్చేస్తుంది. ఇప్పుడు కూతురు మాటలు విని ఆవిడతో మాట్లాడకపోవడం మంచిది కాదు, ఆవిడతో మాట్లాడాలి. బ్లాక్మెయిల్ చేయకు, మీ కోపురంలో ఏం జరుగుతుందో అనే భయం నాకుంది, నీకు లేకపోవచ్చు. భలే దానివమ్మా, ఆ భయం మనిద్దరికీ ఎందుకుండాలి? రాకేష్కి వాళ్ళమ్మ కూడా ఉండాలి కదా, నీకు నేనంతో ఆవిడికి రాకేషు అంతే కదా. అది కాదు నర్మద, చూస్తూ చూస్తూ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మా మీదుంది. వద్దమ్మా, ఈ పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు సుఖపడింది లేదు. ఈ సుఖం ముందు ముందు ఉండదేమోనన్న భయమూ నాకు లేదు. హాయిగా పెద్దలు కుదిరిచిన పెళ్ళైతే తప్పుని పెద్దవాళ్లు వాళ్ల మీద కూడా వేసుకుంటారు. ఇది మేమిద్దరం కలిసి ప్రేమించుకుని నిర్ణయించుకున్న పెళ్లి, దీని పర్యవసానం మేమే అనుభవించాలి. రాకేష్ వచ్చి వేరే ఉందాం అని అంటేనే నేను మళ్లీ రాకేష్ దగ్గరికి వెళతాను, లేకపోతే లేదు. ఇప్పుడు నువ్వు వెళితే మనం చీపైపోతాం, మనక్కూడా అభిమానాలుంటాయి, అవమానం అంటే మనక్కూడా తెలుసు. జరిగింది దులిపేసుకోవడానికి మన చర్మం ముద్దుబారిపోలేదు. కూతురు మాటలో సగం నిజం ఉంది, మిగిలిన సగం మూర్ఖత్వం. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా కాపురాన్ని సేవ్ చెయ్యాలి. రాకేష్ ఇంటికి వెళితే అవమానకరంగా మాట్లాడితే దానికన్నా ఫోన్లో మాట్లాడితే బావుంటుంది. ఆవిడ ఎలా మాట్లాడినా తన మొహం భావాలు ఏమీ కనపడదు. ఫోన్ చేసింది. పద్మజ ఊహించినట్లుగానే రాకేష్ తల్లి శాంత కొంచెం తీవ్రంగానే మాట్లాడింది. మీ అమ్మాయి మీకు గారాబం కావచ్చు, ఆమెని బాధ పెట్టే విధంగా మీరు ప్రవర్తించకపోవచ్చు, కానీ అదేవిధంగా మా ఇంట్లో ఎలా కుదురుతుంది? మీరు మాకన్నా ఆర్థికంగా అధికంగానే ఉండుండొచ్చు, అంత మాత్రాన అలాగే మా ఇంట్లో 4 ఇంట్లో జరగాలంటే ఎలా కుదురుతుంది? మొదట్లో కొత్త అని అనుకున్నాం, పెళ్ళయ్యి 4 నెలలైంది, ఇంకా ఓ అతిథిలా ఉండాలనుకుంటే ఎలా? పనులు ఎలా సాగుతాయి? హాస్టల్లో ఉన్నట్లుగా ఉంటే ఎలా? పొద్దిక్కాక లేచి వెంటనే బాత్రూం ఖాళీగా లేదంటే ఎలా? ఉన్నవి 3 బాత్రూంలు, అయితే 1 బాత్రూం పని మనిషికి సరిపోతుంది, పొద్దున్నే వెళ్లాల్సిన వాళ్లు 5. 5 బాత్రూంలుండే ఓ పెద్ద మహల్ కాదు కదా మా ఇల్లు, ఏదో 3 పడగ్గదులిల్లు, అంతేకాని లేచిన వెంటనే బాత్రూం ఖాళీగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అమ్మాయితో పోటీకొస్తుంది, కోడలతో పోటీకొస్తుంది, ఇలా అందరితో గొడవపడి ఏం సాధించాలనుకుంటోంది? ఈ ఇంట్లోని విషయాలు పరిస్థితులు పెళ్లికి ముందే తెలుసు, అవన్నీ అర్థం చేసుకుని ఓ సభ్యురాలుగా ఉండాలి, అంతేకాని ఓ గెస్ట్లా కాదు. ఒప్పుకుంటాను, ఇన్నేళ్లు ఓ వాతావరణంలో పెరిగి అకస్మాత్తుగా మరో వాతావరణంలో ఇమడ్డానికి కొంచెం సమయం పడుతుంది, కాని మరీ ఎక్కువగా చేస్తుంది, కావాలని చేస్తోందా అని అనిపిస్తుంటోంది. శని ఆదివారాలు ఎక్కడికెళ్తుందో చెప్పదు, చెప్తే మాకు ఇరుషగా ఉంటుందట. అవేం మాటలు, మాకెవరికి బయటికి వెళ్లడం రాదా? పనుంటే వెళతాం, కొత్తగా పెళ్లైంది కాబట్టి వాళ్లు వెళతారు, అంతదానికే అంత మిడిసిపాట. భోజనానికి వచ్చేది రాంది ఏ సంగతి చెప్పదు, అన్నీ అలా మిగిలిపోతాయి. పొద్దున్న వండుకుని మిగిలిపోతే పర్వాలేదు, రాత్రి వేడి చేసుకుని తినచ్చు, కాని రాత్రి మిగిలిపోయినవి పని మనిషికి ఇవ్వాల్సిందే, లేకపోతే పారేయాల్సి వస్తుంది. రాకేష్ ముందు నర్మదను అనలేం, వింటే రాకేష్ మా గురించి ఏమనుకుంటాడు? తన భార్యని మేమేదో అనేస్తున్నాం అని అనుకోవచ్చు, అందుకని మేమెవరం కూడా నర్మదని ఎప్పుడూ కూడా ఏమీ అనలేదు. పెళ్లికి ముందు సంగతి వేరే, తర్వాత కొన్ని విషయాల్లోనైనా మారాలి కదా, రాజీ పడాలి కదా, రాజీ పడను అంటూ కయ్యానికి కాలు దువ్వుతే ఎలా? ఇంటి పనులు చేయమని అనలేదు, వంట నేనే చేస్తాను, వంట నాకు కష్టం కాదు, కోడలతో చేయించను, కూతురుతోనూ చేయించను, మీ అమ్మాయితో కూడా చేయించలేదు, చేయించను. భోజనాలకి కూర్చునే ముందు నీళ్లు ఊరగాయలు పెట్టడం, కంచాలు పెట్టడం లాంటి చిన్న పనులు కూడా చేయదు. అయినా ఎవరూ ఏమీ అనుకోలేదు, కాని ఒకటి తను గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఉన్నవాళ్లు పనివాళ్లు కారు అని. అంతేనా, ఈ కూర మా మమ్మీ ఇలా చేస్తుంది, మేమిలా, మా ఇంట్లో అలా అనంటూ అన్నింటికి పేర్లు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురా అనంటే నాకు అలవాట్లేదు, అన్నీ మేం ఫోన్ చేసి తెప్పించుకుంటాం. ప్రతిదానికి ఎదుటివారిని కించపరచడం,
మీరుంది బజార్లో, అన్నీ మీకు దగ్గర, మాకన్నీ దూరం. ఇంట్లో వాళ్ళందరం బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటికి అవసరమైనవి ఏదైనా ఉంటే తీసుకొస్తారు. కొంచెమైనా బాధ్యత తీసుకోవాలి కదా. కాలేజీ అమ్మాయిలాగా నేనేం చేయను అంటే ఎలా? ఇవన్నీ ఎందుకు? అనవసరం. నర్మదని మేమేం అనలేదు. జరిగిన దానిలో మా తప్పేం లేదు. అంతా మా తప్పే అని అనడంలో అర్థం లేదు. నర్మద తనంతట తానే వెళ్ళింది. తానే రావచ్చు, లేదా మీరిద్దరు వచ్చినా పర్వాలేదు అనంది శాంత. పద్మజే మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని శాంత అర్థం చేసుకున్నట్లుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు పెద్ద సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ అమ్మాయి వెర్షన్ విన్నారు కాబట్టి అసలు జరుగుతుందేమిటో మా వైపు నుంచి చెప్పాలని చెప్పాను. ఏదో నర్మద మీద నేరం చెప్పినట్లు అనుకోవద్దు. ఏదో తప్పులు చేసింది, దాన్ని క్షమించేయండి అని అండానికి పద్మజకి నోరు రాలేదు. వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే జీవితం గెడసబారిపోతుంది అనే సూక్తిని నమ్మే వ్యక్తి పద్మజ. కానీ నర్మద స్వేచ్ఛ ఆమెని కుచించుకునేలా చేసింది. మనసు వికసించలేదు. నేను నర్మదకి నచ్చజెప్తాను అని మాత్రం అనగలిగింది. ఆవిడ అటు ఫోన్ పెట్టేసినట్లు అనిపించింది. తను కూడా ఫోన్ పెట్టేసింది. జరిగింది వడ్లగింజలో బియ్యపు గింజ. చాలా చిన్నది, కానీ పంతానికి పోతే నర్మద జీవితం పాడవుతుంది. ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ చేయిస్తే మంచిదా? తను చెప్తే వింటుందా? లేకపోతే ఎవరితో చెప్పించాలి? రాకేష్ రాలేదు, ఫోన్ చేయలేదు. పద్మజకి భయంగా ఉంది. నర్మదకి ఉద్యోగం కూడా రాలేదు, ఇంట్లోనే ఉంటోంది. అత్తగారింటికి వెళ్లమని ఒకటి రెండు సార్లు చెప్పింది. నేను కూడా వస్తాను, వెళదామంది. నేను నీకు బరువు అని అనుకుంటే చెప్పు, అంతేకాని వెళ్లమని అనకు. నర్మద ఇక్కడే ఉంటోంది, ఏదైనా విశేషమా అని ఆ బిల్డింగ్ వాళ్ళు అడుగుతుంటే ఓ వెర్రి నవ్వు నవ్వింది. ఇన్నేళ్లు ఇక్కడే ఉంది కదా, ఆ మమకారం ఇంకా దాన్ని వదలడం లేదు. కొన్ని రోజులు నాకు వెళ్ళిపోతుంది. ఆ సమాధానం వాళ్ళకి తృప్తినిచ్చిందేమో, కానీ పద్మజకే ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. తనేనా అంత అబద్ధం ఆడేసింది? అలా సమాధానం ఇవ్వాలని తను ముందే అనుకుంది కాదు. వాళ్లు ఎదురుపడ్డం, ప్రశ్నించడం అనాలోచితంగా జవాబిచ్చేసింది. ఓ రోజున రాకేష్ ఫోన్ చేశాడు. సాయంత్రం కాబట్టి పద్మజ కూడా ఇంట్లోనే ఉంది. తెలిసి జరిగినా తెలియక జరిగినా కొన్ని తప్పులకి శిక్ష పడాల్సిందే. మనం మనుషుల మధ్య ఉంటున్నాం, కొన్ని వందల మందికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నాకు ఇంట్లో వాళ్ళకి అవమానం కలిగించేలా చేసినా నేను నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఇంట్లో వాళ్ల బలవంతం మీదనే ఇది జరుగుతోంది. ఎందుకంటే వాళ్లు కూడా మనం వీడిగా ఉంటే సంతోషంగా ఉంటావేమో అని అనుకుంటున్నారు. నీకు నచ్చిన చోట ఇల్లు చూడు, మనం వేరే ఉందాం. నర్మద మొహంలోని వెలుగు చూశాక పద్మజకి కొంచెం అర్థమైంది. మిగిలింది నర్మద చెప్పేసింది. కూతురు తన పంతం నెగ్గించుకుని తను చెప్పిన మాట వినేలా రాకేష్ని చేసినందుకు పద్మజ కొంచెం గర్వపడింది, కొంచెం సంతోషపడింది. ఎవరికీ సంజేషి ఇవ్వవలసిన పరిస్థితి రాకుండా ఉన్నందుకు. నర్మద ఆ తర్వాత తల్లితో అంది, ఈ ఏరియా నాకు చిన్నప్పటినుంచి అలవాటైంది. నేను ఎక్కడెక్కడో చూసుకుంటే బాగుంటుంది కదా మమ్మీ. ఆలోచన వచ్చి రాగానే ఇద్దరూ ఇంటి వేటలో పడ్డారు. పద్మజ వాళ్ల బిల్డింగ్ కిందున్న దుకాణాల వాళ్లే కనుక్కుని చెప్పమంది. పేపర్లో చూశారు, బ్రోకర్లని కలుసుకున్నారు. నర్మద తనే వీధులన్నీ తిరిగింది. ఆఖరికి గాయత్రి నర్సింగ్ హోం పక్కనున్న రోమా టవర్స్ దొరికింది. రాకేష్కి ఆ సంగతి వెంటనే చెప్పేసింది. రాకేష్ శనివారం పొద్దున్నే వచ్చాడు. నర్మదతో కలిసి ఇల్లు చూడ్డానికి వెళ్లాడు. వాళ్ళిద్దరూ జంటగా కలిసి వెళ్లడం చూశాక పద్మజ మనసు కొంచెం కుదుటపడింది. పర్వాలేదు, నర్మద సంసారం గాల్లో పడిందనుకుంది. ఓ గంట తర్వాత ఇద్దరూ కలిసొచ్చారు. రాకేష్ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. నర్మద ఉత్సాహంగా గలగలా మాట్లాడేస్తోంది. ఏ గదికి ఏం కావాలో, ఏం కొనాలో, ఏ సామాను ఎక్కడ కొనాలో అన్నీ చెప్పేస్తోంది. అసలు సామాను కొండమెందుకు? మీ ఇంట్లోంచి కొంచెం, మా ఇంట్లోంచి కొంచెం తెచ్చుకుంటే సరి అని రాకేష్ కనిపించింది. కానీ అనాలపించలేదు. పద్మజ కూడా ఈ సామాన్ల మీద పెద్ద ఉత్సాహం చూపించలేదు. తన దగ్గరున్నవిస్తే సరి అనుకుంది. మమ్మీ నువ్వే స్పాన్సర్ చేయాలన్నింటికీ. మళ్ళీ అదే దెబ్బ. రాకేష్కి ఎదురుగా నేనివ్వను అని అనలేకపోయింది. మేం కొనుక్కుంటాం అని రాకేష్ అనలేదు. తప్పనిసరిగా పద్మజ లిస్ట్ రాయాల్సి వచ్చింది. తనకి తానే నచ్చ చెప్పుకుంది. నర్మదొక్కతే, పోటీకి వేరే ఎవరు లేరు. కొండంలో తప్పే ఉంది. తల్లి కూతుళ్ళిద్దరూ ఏమేం కావాలో రాసుకుంటుంటే రాకేష్ తనకేం పట్టనట్టు ఏదో పేపర్ చూస్తున్నాడు. రాసిన లిస్ట్ని బ్యాగులో పెట్టుకుని పద్మజ లేచింది. మమ్మీ 4 నెలల అడ్వాన్స్ ఇవ్వమన్నాడు ఇంటివాడు. రాకేష్ ఆ విషయం తనది కాదన్నట్లుగా పేపర్లోంచి తల తీయలేదు. పద్మజ లోపల నుంచి చెక్బుక్ తీసుకొచ్చి 2 చెక్కులిచ్చింది. రాకేష్ వారించలేదు. నర్మద తీసుకుంది. అత్తగారింట్లో ఉంటే ఈ డబ్బు మిగిలేదు కదా,
ఈ ఖర్చులవి ఉండవు కదా అని పద్మజ కనిపించింది. కాని కూతురి ఇష్టాన్ని కాదనలేకపోయింది. పైగా ఇప్పుడు నర్మదకి ఉద్యోగం కూడా లేదు, మరి ఎలా కొనుక్కుంటుంది? రాకేష్ని ఎలా అడగగలుగుతుంది? తనే ఇవ్వాలి. ఆయన నర్మద కోసమని అది పుట్టిన దగ్గర నుంచి పొదుపు చేస్తూనే ఉంది. ఆ డబ్బు దాందే, దాంది దానికోసం ఇవ్వడం భావ్యం. తను మాత్రం డబ్బు దాచుకుని ఇవ్వాల్సింది నర్మదకే కదా. అవసరమైనప్పుడు ఇవ్వకపోతే ఆ డబ్బుండి ప్రయోజనమేమిటి? తనని తాను సముదాయించుకుంది. అది ఓ ముసుగు అని ఆమెకు తెలుసు. మర్నాడు మళ్లీ మరోసారి లిస్టు వేశారు. పద్మజ ఆఫీస్కి సెలవు పెట్టింది. ఇద్దరూ కలిసి నాంపల్లి వెళ్లారు. ఇంటికి కావలసిన ఫర్నిచర్ కొత్త రకంవి కొన్నారు. నర్మద తల్లిచ్చిన చెక్కిని మార్చి డబ్బు తీసుకొచ్చింది. 80,000 వరకు అయింది. ఎవరో గ్యాస్ ఇప్పిస్తారంటే దానికి డబ్బిచ్చింది. బయట భోంచేసి వచ్చారు ఇద్దరు. మళ్లీ వంటింటికి కావలసిన లిస్టు రాయడం మొదలుపెట్టింది. బేగం బజార్కు వెళ్లి సరుకులు పోసుకునేందుకు డబ్బాలు కొనుక్కొచ్చారు. ఇంట్లో ఎప్పటినుంచో ఉన్న గాజు సామానంతా నర్మదకిచ్చేసింది. ఇంటికి 4 నెలల అడ్వాన్సు నర్మదిచ్చింది. వెంటనే నర్మద ఇంటివాడికి డబ్బిచ్చేసి వచ్చింది. రాకేష్తో చెప్పింది, మీ అమ్మగారిని తీసుకురా, పాలు పొంగించుకోవడానికి రేపొద్దున వెళ్ళాలి. ఓ సెకండ్ ఆగాడు. అమ్మకి వేరే పనుంది, రాదు, నేను వస్తాను. ఆదివారం నాడు పాలు పొంగించారు. ఫర్నిచర్ వచ్చిన రోజున కూడా పద్మజ సెలవు పెట్టింది. రాకేష్ అంటీ అంటున్నట్టుగా ఉన్నాడు. ఫర్నిచర్ గురించి పట్టినట్టుగా తన పని తాను చేసుకుంటున్నాడు. కిటికీలకి గుమ్మాలకి తెరలు నర్మద వెళ్లి తెచ్చుకుంది. తన ఫ్లాట్ కిందన్న కిరాణా దుకాణం నుంచి సరుకులన్నీ నర్మదింటికి పంపించింది. ఆ రోజున పద్మజ నర్మదింట్లోనే భోంచేసింది. ఆ రాత్రికి రాకేష్ తన బట్టలు తన సామాను అవి తీసుకునొచ్చేశాడు. చాలా రోజుల తర్వాత పద్మజ సుఖంగా నిద్రపోయింది. రాకేష్ కూడా మామూలుగానే ఉంటున్నాడు.